హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూసింది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు సియర్. ఈరోజు మన టాపిక నిన్న టాపిక్కి కంటిన్యూషన్ సార్. నిన్న కొన్ని అప్లోడింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో చాలా లేట్ అయిపోయింది. ఐ ప్రామిస్ యూ డైలీ 6 to 7 PM ఆ మధ్యలో నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నిన్న వీడియో కూడా ఫుల్ పెట్టానండి, అది సగమే అప్లోడ్ అయ్యింది. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నిన్న ఎంతవరకు చెప్పామంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ బేసిక్స్. బేసిక్స్ అంటే దేనికి బేసిక్స్ అంటే ఏదైనా కాంప్లెక్స్కి ఇస్తే ఐయుపిఎస్ చెప్పాలి. ఐయుపిఎస్ చెప్పడానికి కావాల్సిన బేసిక్స్ చిన్న ట్రిక్ కూడా చెప్పుకోను. ఇక్కడ నేను ఆల్రెడీ ఆ ట్రిక్ కూడా మెన్షన్ చేశాను. ఏ కాంప్లెక్స్కైనా, ఏ కోఆర్డినేషన్ కాంప్లెక్స్కైనా ఐయుపిఎస్ చెప్పాలంటే మనం లెఫ్ట్ టు రైట్ అని చెప్పుకున్నాం. దాని చిన్న చిన్న ట్రిక్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు వాటి ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చినవే. ఓకేనా? వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. అండ్ థ్యాంక్ యూ మనండ. డబుల్ సెంచరీ పూర్తి చేశాను నైటే నేను. ఓకే, ఈ విధంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ వాచ్. ఓకేనండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అని ఎందుకు అన్నానంటే, ఈ ఎలా డిఫరెన్షియేషన్ అంటే ఇవి మూడు రకాలు అనమాట. అన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు సార్, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇలాంటి నేను వేరియస్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎదురు చూసుకుంటే ఈ మూడు కూడా వెరైటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ మూడు కూడా ఎందుకు వెరైటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అన్నాను అంటే, ఇందులో ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వాటర్ మాలిక్యూల్లో డిజాల్వ్ చేసామనుకోండి సార్. వాటర్లో డిజాల్వ్ చేస్తే ఎన్ని అయాన్స్ విడిపోద్ది, అది కూడా పెట్టేస్తారు. ఆసెట్ పెట్టేది హౌ మెనీ అయాన్స్ విడిపో ఫామ్ దీని డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్ మాలిక్యూల్ ఇన్ ద పర్టికులర్ కాంప్లెక్స్ అని అడుగుతాడు. ఓకేనా? 4K+ అయాన్స్ ఇదంతా ఒక అయాన్ NDFeCN6 ఇలా 4K+ అయాన్స్ ఉన్నాయి కాబట్టి అనియాన్స్ కూడా అన్నీ ఉండాలి సార్. దట్ మీన్స్ 4 అనియాన్స్ ఇలా స్టెబిలైజ్ అవుతుంది. ఓకేనండి? దీన్ని ఏమంటానంటే న్యూట్రల్ నెగిటివ్ కాంప్లెక్స్ సార్. ఇది నెగిటివ్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్. ఓకేనా? ఈ కోఆర్డినేషన్ స్పియర్కి నెగిటివ్ ఉంది కదా, ఇందులోనే కదా మన కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి, ఇందులో కదా మనం రూల్స్ అప్లై చేసాం. ఒకవేళ అయానిక్ స్పియర్ ఎలా ఉంది అలా రాసేస్తున్నాం, పొటాషియం అని రాసేస్తున్నాం. ఇక్కడే కదా మనం మన ట్రిక్ అప్లై చేస్తున్నాం. ఎలా అప్లై చేస్తున్నాం? ఫస్ట్ ఏమో నెంబర్ ఆఫ్ లైగ్ అని చెప్తున్నాం. చెప్పడానికి ఏదైనా చెప్పాం, ఇక్కడ 6 ఉంటాయి హెక్సా, 5 ఉంటాయి పెంటా, 4 ఉంటాయి టెట్రా, అలా చెప్పుకుంటున్నాం కదా. అదేవిధంగా నేమ్ ఆఫ్ లైగాండ్స్ అనేవి సైనైడో, ఫ్లోరిడో అవన్నీ చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. ఒకవేళ ఒకటి కన్నా 2 ఉంటే ఆల్ఫాబెటిక్ లాటర్ వాడాలని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ నేమ్ ఆఫ్ సెంటర్ మెటల్ యాటమ్. నేమ్ ఆఫ్ సెంటర్ మెటల్ యాటమ్ అనేది చెప్పుకున్నాం కదా. నేమ్ ఆఫ్ సెంటర్ మెటల్ యాటమ్ అనేది ఒకవేళ మెటల్ అనేది నెగిటివ్ అని కోటెన్ స్పీడ్లో ఉంటే మాత్రమే మనం ఎయిట్ అప్లై చేయాలి. దట్ మీన్స్ సఫిక్స్లో ఎయిట్ అప్లై చేయాలి, ఫెర్రేట్, నికిలేట్, క్యూపరేట్ అలా అంటారనమాట. ఓకేనా? అలా మనం డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది నెగిటివ్ కాంప్లెక్స్. ఎలా తెలుసుకున్నాం సార్ నెగిటివ్ కాంప్లెక్స్ అనేది? ఈ దాన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే ఎన్ని అయాన్స్కి విడిపోతే చూసుకుంటే మనకి ఏది నెగిటివా, ఏది న్యూట్రలా, ఏది పాజిటివ్ కాంప్లెక్స్ తెలిసిపోద్ది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒక కోఆర్డినేషన్ స్పియరే ఉంది. ఓకేనా? అలాంటప్పుడు మనం ఈజీ దాని మీద ఏ ఛార్జ్ ఉంటే దాన్ని దానికి పాజిటివా నెగిటివా న్యూట్రల్ అని చెప్పవచ్చు. ఏ ఛార్జ్ లేదు కాబట్టి దీని ఏమనుకోవచ్చు? న్యూట్రల్, న్యూట్రల్ కాంప్లెక్స్. ఓకేనండి? ఇక్కడ చూడండి, మళ్ళీ 2 ఉన్నాయి. మళ్ళీ అగైన్ దీన్ని వాటర్ మాలిక్యూల్లో డిజాల్వ్ చేస్తే ఎన్ని యాన్స్కి SO2-2, ఖచ్చితంగా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రిమైనింగ్ కూడా ఏమవుతుంది? అనియాన్స్ తగ్గట్టు క్యాటియన్స్ ఉంటాయి కదండి. అదేవిధంగా ఏమవుతుంది అప్పుడు? 2+ ఇలా ఉంటుంది. ఓకేనా? నేను ఇవి ఎందుకు రాశానంటే అవర్ కాంప్లెక్స్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్ అని చెప్పడానికి రాశాను సార్. ఆ క్లాసిఫికేషన్ మీకు అర్థమైపోతుంది డైరెక్ట్ చూడగానే. ఇక్కడ చూడగానే అర్థమైపోతుంది కదా, 4K+ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది అనియన్ కాంప్లెక్స్ కదా, నెగిటివ్ కాంప్లెక్స్ కదా. ఇలా ఇది ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఒకటి న్యూట్రల్ ఇచ్చినప్పుడు మనం నేమింగ్ ఎలా చెప్తాము? ఓకేనండి? మనకున్న చిన్న బేసిక్స్ ఉన్నాయి కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను, బైడెంటెడ్ లైగాన్స్, మోనోడెంటెడ్ లైగాన్స్. ఓకేనా? దాని నేమింగ్ ఎలా ఇవ్వాలి అని చెప్పుకున్నాం కదా. ఈ సమ్ మోర్ రూల్స్ ఏమైనా వస్తే అవి అప్లై చేసుకున్నాం. ఓకేనండి? మనకు తెలిసిన
దీన్ని అప్లై చేయండి సార్ ఈ మూడు ఎగ్జాంపుల్స్ కి అవుటర్ స్పీడ్ ఎలాగో తాగా రాసేస్తాం దట్ ఈస్ పొటాషియం పొటాషియం కింద రాస్తాను సార్ నేను పొటాషియం ఇప్పుడు కోఆర్డినేట్ స్పియర్లోకి వెళ్ళిపోయిన వెంటనే మనం ఏం చెప్పాలి నెంబర్ ఆఫ్ లైగాండ్స్ అంటే ఎన్ని ఉన్నాయి ఆరు ఉన్నాయి కాబట్టి హెగ్జా దాన్ని ఏం చదువుతాం సార్ హెగ్జా సైన్ సైనో ఆర్ సైనిడో సైనో ఇప్పుడు సెంట్రల్ మెటల్ ఆటమ్కి రావాలి సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది ఎందులో ఉంది సార్ నెగిటివ్ కోఆర్డినేట్ స్పియర్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎయిట్ అప్లై చేయాలి దట్ ఈస్ ద ఫెర్రేట్ ఆక్సిజన్ స్టేట్ మనం కట్టాలి ఓకేనా అయిపోయింది అంతే ఆక్సిజన్ స్టేట్ కట్టేస్తే అయిపోయింది నేమ్ అయిపోయింది సింపుల్ ఇలా స్టెప్స్ ఫాలో అయితే ఓకేనా ఆక్సిజన్ స్టేట్ కట్టండి ఏమవుతుంది ఫోర్ ఇంటూ ప్లస్ వన్ అంటే పొటాషియంకి ఆక్సిజన్ స్టేట్ ప్లస్ వన్ కదా సార్ ప్లస్ మనకు కావాల్సింది ఎఫ్ఈ కదా ఫోర్ ఎఫ్ఈ ప్లస్ సిక్స్ ఇంటూ సిఎన్ అనేది నెగిటివ్ లైగాండ్ కదా నేను ఆల్రెడీ చెప్పాను మోనోడెంటెడ్ నెగిటివ్ లైగాండ్ దట్ ఈస్ ద మైనస్ వన్ దీని మీద ఏమైనా ఉంటే దానికి అప్లై చేస్తాం లేకపోతే ఈక్వల్ టు జీరో చేసినట్లయితే ఎఫ్ఈ మైనస్ సిక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో ఎఫ్ఈ ఈక్వల్ టు టూ ఓకేనా రామన్ నెంబర్స్లో మనం వేయాలి అయిపోయింది పొటాషియం ఎగ్జాసైనో ఫెర్ ఎయిట్ ఓకేనా సార్ నెక్స్ట్ ఇది చూడండి న్యూట్రల్ కాంప్లెక్స్ కదా అగైన్ చూడండి ఏమి ఐఎక్స్ స్పియర్ ఏం లేదు కాబట్టి మనం కోఆర్డినేట్ స్పియర్ని స్టార్ట్ చేయాలి కోఆర్డినేట్ స్పియర్ నుంచి మళ్ళీ ఎలా స్టార్ట్ చేస్తాం సార్ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ టూ ఉన్నాయి టూ ఇంట్లో ఏది ముందు చదువుతామంటే విచ్ వన్ ఇస్ ద కంఫర్స్ట్ ఇన్ ద ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఏమీన్ ఉంది నైట్రేటో ఉంది క్లోరో ఉంది ఏది ముందు వస్తుంది సార్ ఏమీన్లో ఏ ఉంది కదా సార్ సో ఏమీన్ ముందు వస్తాయి అవి ఎన్ని ఉన్నాయి సార్ ఎమినో అనకూడదు సార్ ఎమీన్ ఓకేనా డిఫరెంట్ టైప్ ఆఫ్ లైగండ్ అనమాట ఇది ఒక్కటే ట్రై ఎమీన్ తర్వాత నైట్రో ఉంది క్లోరో ఉంది ఏం చెప్తాం సార్ రెండు ఉన్నాయి క్లోరో సి ముందు వస్తుంది నైట్రో తర్వాత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏం ఉండాలి డైక్లోరో నైట్రో ఆర్ నైట్రైటో ఇప్పుడు మెటల్ దగ్గరికి రావాలి అంతే కదా మెటల్ అనేది న్యూట్రల్ కాంప్లెక్స్ కాబట్టి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మెటల్ ఓకేనా దట్ ఈస్ కోబాల్ట్ ఓకేనా ఇది రాసేస్తాం అర్థమవుతుంది ఆక్సిజన్ స్టేట్ కడితే అయిపోయింది ఇప్పుడు ఆక్సిజన్ స్టేట్ సిఓ ప్లస్ టూ సి రెండు సిఎల్ ఉన్నాయి కాబట్టి ఒక సిఎల్ మైనస్ వన్ కదా అదేవిధంగా ఎన్ఓ టూ ఎంత అండి ప్లస్ ఎన్ఓటి ఎంత మైనస్ వన్ ఎగ్జిబిట్ చేస్తుంది ప్లస్ వన్ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది అందుకే ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడం కారణం ఏంటంటే చాలామంది ప్లస్ వన్ మైనస్ వన్ ఇయ్యాలకు వచ్చి వస్తారు ఖచ్చితంగా ప్లస్ వన్ మైనస్ వన్ ప్లస్ వన్ కాదు ఎందుకు కాదు చెప్తాం ముందు మైనస్ వన్ ఏస్ చేయండి మైనస్ వన్ ఏ చేస్తే మైనస్ వన్ ప్లస్ త్రీ ఇంటూ జీరో కదా న్యూట్రల్ అయ్యాను కదా ఈక్వల్ టు జీరో ఓకేనా సిఓ ప్లస్ మైనస్ టూ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో దేర్ఫోర్ కోబాల్ట్ ఈక్వల్ టు ప్లస్ త్రీ రోమన్ నెంబర్లో వేయండి అదే ప్లస్ వన్ వేసాం అనుకోండి సార్ ప్లస్ వన్ వేస్తే ఏమవుతుంది ప్లస్ వన్ వస్తుంది కోబాల్ట్ అనేది ప్లస్ వన్లో అన్స్టేబుల్ కాబట్టి ఎన్ఓ టూ అనేది ఖచ్చితంగా నెగిటివ్ లైగాండ్గానే ఉండాలి పాజిటివ్ లైగాండ్గా ఉండకూడదు ఓకే అండి యాంబిడెంటెడ్ లైగాండ్ కదా రెండు స్టేజ్లో ఎగ్జిబిట్ అవుతుంది ఎలాంటి ఈ కాన్సిక్వెన్స్ ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకోవడానికి కారణం ఓకేనా సార్ ఖచ్చితంగా ప్లస్ వన్ వేస్తే మాత్రం ఇది తప్పు అయిపోతుంది అని బిట్టు మైనస్ వన్ వేయాలి ఎందుకు వేయాలంటే ఓన్లీ కోబాల్ట్ స్టేబిలైజ్ ఇన్ ద కోబాల్ట్ ప్లస్ త్రీ అండ్ కోబాల్ట్ ప్లస్ టూ మనం డీ బ్లాక్ ఎలిమెంట్స్ నేర్చుకుంటాం స్టేబుల్ ఆక్సిజన్ స్టేట్స్ ఓకేనా ఇది నెక్స్ట్ పాజిటివ్ కాంప్లెక్స్కి వద్దామా సేమ్ మళ్ళీ ముందు కోఆర్డినేషన్ స్పియర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేసేయాలి లైగాండ్స్ని స్టార్ట్ చేసినట్లయితే ఏ లైగాండ్ ముందు చదువుతాం అగైన్ అది ఐ మీన్ టెట్రాఎమీన్ మళ్ళీ క్లోరో కదా క్లోరో నైట్రైటో ఇప్పుడు మళ్ళీ అగైన్ అవర్ మెటల్ ఈజ్ పాజిటివ్ కాంప్లెక్స్ పాజిటివ్ కానీ న్యూట్రల్గా ఉంటే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద మెటల్ సో ప్లాటినం ఆక్సిడేషన్ స్టేట్ అయ్యాలి నెక్స్ట్ తర్వాత ఏముంది సింపుల్గా అది అయోనోస్ఫియర్ లేదు అది రాసేస్తుంది సల్ఫేట్ కదా అది సల్ఫేట్ ఓకేనా సార్ ఇప్పుడు ఆక్సిజన్ స్టేట్ కట్టండి ప్లాటినం ప్లస్ క్లోరైడ్ మైనస్ వన్ అగైన్ ఎన్ఓ టూ ప్లస్ మైనస్ వన్
plus 4 into 0 neutral ligand kada. Sorry for the disturbance. Equal to 0. Okay, na sir. Ippudu kattandi. Equal to 0 na. Inkokati undipindi kada. Minus 2. Sulfate minus 2 equal to 0. Therefore, platinum minus 1, minus 1, minus 2 equal to 0. And then, sir, minus 4. Platinum minus 4 equal to 0. Platinum equal to plus 4. Roman number lo. Rasiste. Idi sir. వేరియేషన్ మీకు చెప్పాను. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి, మీరు ప్రాక్టీస్ చేస్తే అందులో లైగన్స్, డిఫరెంట్ లైగన్స్, మీకు డిఫరెంట్ లైగన్స్ గురించి చెప్తాను, వాటి పేర్లు ఎలా వస్తాయి కూడా చెప్పాను. ఓకేనా? దాన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఇంకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ కదా. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటి, ఇందులో బైడెంటెడ్ ఉంటే చెప్పాలి, బ్రిడ్జ్డ్ లైగన్స్ ఉంటే చెప్పాలి, రెండు మెటల్స్ ఉంటే ఎలా ఉంటాయో చెప్పాలి. ఓకేనా? అవన్నీ డివైడేషన్ టైప్స్. డెప్త్ పెరిగే కొద్ది ఎగ్జామ్ రేంజ్ పెరిగే కొద్ది మార్చేస్తూ ఉంటాడు. బ్రిడ్జ్లు ఇచ్చేస్తాడు, లేకపోతే రెండు కోఆర్డినేషన్ స్పియర్స్ ఇస్తాడు, లేదా రెండు కోఆర్డినేషన్ స్పియర్లో డిఫరెంట్ మెటల్స్ ఇస్తాడు, అప్పుడు ఎలా చదవాలి, బ్రిడ్జ్ లైగన్స్ ఇచ్చినప్పుడు ఎలా చదవాలి. ఓకేనండి, చూద్దామా నెక్స్ట్. ఓకేనా సార్, ఇది సమ్ ఓవర్ ఎగ్జాంపుల్స్. ఇవి కూడా త్రీ డిఫరెంట్ టైప్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ రెండు మెటల్స్ కల్పించినప్పుడు మనం ఎలా చెప్తాం, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. రెండు కోఆర్డినేట్ స్పియర్ చుట్టూ మనం ఎలా చెప్తాం, అక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక బైడెంటెడ్ లైగండ్ మోనోడెంటెడ్ లైగండ్ ఉన్నప్పుడు ఏది కంపేర్ చేసి చేస్తాం, ఏది ముందు చెప్తాం. ఓకేనా? ఇలా డిఫరెంట్ టైప్స్ మన నెక్స్ట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నీ చెప్పిన తర్వాత బ్రిడ్జ్డ్ లైగండ్స్ అవే ఇంపార్టెంట్ సార్, అవే బిడ్స్ వస్తున్నాయి. కొంచెం హై రేంజ్ ఉన్నప్పుడు ఆ సెట్ వరకు అయితే ఇక్కడ వరకు సరిపోతాయి నాకు అనాలిసిస్ ప్రకారం. ఓకేనా? చూద్దాం ఎన్ని మెటల్స్ ఉన్నా మనకు అనవసరం. ఈ మెటల్ అనేది అయానిక్ స్పియర్లో ఉంది కాబట్టి లాస్ట్ టైం ఎలా రాస్తాం, K4 ఉంటే పొటాషియం రాస్తాం, ఇక్కడ ఏం రాస్తాం, ఐరన్ రాసేస్తాం. ఓకేనా? ఐరన్ కమ్ టు ద ఐడియేషన్ కోఆర్డినేషన్ స్పియర్ ఏం చెప్తాం, ఫస్ట్ లైగన్స్ నెంబర్ ఆఫ్ లైగన్స్ 6 ఉన్నాయి కాబట్టి హెక్సా సైనో. ఇప్పుడు ఒక సెంట్రల్ మెటల్ యాటమ్ చెప్పినప్పుడు మనం ఇది పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. ఖచ్చితంగా నెగిటివ్ కదా, ఇక్కడ ప్లస్ 4 ఉందంటే క్యాటన్ ఉందంటే ఇక్కడ మైనస్ ఉంటుంది కదా, యానియన్ ఉంటుంది కదా, 4 మైనస్ ఉంటుంది కదా. అప్పుడు ఏం చెప్పొచ్చు, ఫెర్ ఎయిట్ ఆక్సిజన్ నెంబర్ అంతే అయిపోయింది, అంతే. ఇంకా ఆక్సిజన్ నెంబర్ కట్టండి ప్లస్ 4. ఓకేనా? ఎఫ్ఈ ప్లస్ అయాన్స్ ఉన్నాయి, ప్లస్ ఎఫ్ఈ మైనస్ 6, 6 × −1 = 6 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఎఫ్ఈ ఈక్వల్ టు 2. ఓకేనండి? అవునండి, రాసేస్తాం సింపుల్. ఇక్కడ చూడండి రెండు కోఆర్డినేషన్ స్పియర్ వచ్చినప్పుడు రెండు సేమ్ మెటల్స్, అప్పుడు ఏం చెప్తాం, రెండు కోఆర్డినేషన్ స్పియర్ అనగానే మనం ఏం షార్ట్ చేస్తాం, లైగన్స్ కదండి. లైగన్స్ రెండు లైగన్స్ ఉన్నాయి, ఏం ముందు చెప్తామండి, ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఏది ముందు వస్తుంది చెప్పేస్తాం. ఓకేనా? ఇక్కడ టెట్రాక్లోరో ఆర్ క్లోరిడో, ఏదన్నా పర్వాలేదు, క్లోరిడో ఆర్ క్లోరో. ఇప్పుడు సెంటర్ మెటల్ అయాన్ అని చెప్పాలి, సేమే సెంటర్ మెటల్ అయాన్ అని చెప్పినప్పుడు అది న్యూట్రలా పాజిటివా నెగిటివా చెప్తాం. ఖచ్చితంగా న్యూట్రలే కదా సార్, ఒక కోఆర్డినేట్ స్పీడ్లో ఇచ్చాడు, రెండు ఇచ్చాడు, రెండు న్యూట్రల్లే, దెర్ ఇస్ నో కాన్సిక్వెన్సెస్. సో రెండు ఉన్నాయి, రెండు చెప్పినప్పుడు ఏం చెప్పాలంటే ఇలా రెండు కోఆర్డినేట్ స్పేర్లు ఇచ్చినప్పుడు రెండు సమానం ఎట్లయినప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి బిస్ అన్నారు సార్, బిస్ ప్లాటినం. ఓకేనండి? అంతే, మూడు ఉన్నాయి అనుకోండి ట్రిస్, అలా టెట్రాకిస్ అని అంటాం అప్పుడు, తర్వాత పెంట అలా అనమాట. ఓకేనా? మ్యాక్సిమం రెండే ఇస్తాడు, మ్యాక్సిమం రెండే కనపడుతున్నాయి ప్రీవియస్ బిట్లలో. సో రెండు ఇచ్చినప్పుడు బిస్, మూడు ఇస్తే ట్రిస్. ఆక్సిజన్ నెంబర్ కట్టండి, ఇక్కడ ప్లాటినం కదా కావాలి, ఎక్స్ ప్లస్ 4 × 0 ప్లస్ 4 × −1 ఈక్వల్ టు 0. ఫోర్ ప్లాటినం ఎక్స్ అనుకున్నాం కదా, ఇది ప్లాటినం అనుకుంటే ప్లాటినం ఈక్వల్ టు ప్లస్ 4, దట్ ఈస్ ద రోమన్ నెంబర్. ఇక్కడ ఒకదానికి ప్లస్ 2, ఒకదానికి ప్లస్ 2. జనరల్గా బ్రిడ్జ్డ్ ఉన్నప్పుడు మనం ప్లస్ 2 వేరియేషన్ చేస్తాం, ఇక్కడైతే మాత్రం ప్లస్ 4 పెడదాం సార్. మీరు కింద ఇచ్చిన ఆప్షన్లు పెట్టి మీరు చూసుకోండి.
ओके ना प्लस टू मात्रम ऑप्शन उंदनुकोंडी प्लस टू पेडतारु प्लस फोर उंटे प्लस फोर टिक चेस्तारु इक्कड जनरल गा ई ऑक्सीजन शेयरिंग अनेदी ब्रिड्ज्ड लिगेंड्स लो शेयर चेस्तां सर इक्कड इलांटि दग्गर ई प्लस फोर नी दीनिकि प्लस टू दीनिकि प्लस टू शेयर चेयि ओके रेंडि नेक्स्ट बोनोडेंटेट लिगेंड बैडेंटेट लिगेंड उन्नप्पुडु एला चेस्तां अन्नी अवसरं लेदु मनकु रूल फॉलो अयिपोयडमे ट्रिक फॉलो अयिपोयडमे ट्रिक एंटि कोडियन स्पीड लो फस्ट एंटि लिगेंड चेप्पालि లైగన్లు రెండు లైగన్లు ఉన్నాయి బైడెంటెడ్ లైగన్లు మోనోడెంటెడ్ అనవసరం మనకి ఏది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఏది ముందు వస్తుంది ఇథిలిన్ డయామైన్ అంటాం దాన్ని ఇది బ్రోమో అంటాం బిఈ ఫస్ట్ది ఏంటి బి కదా ఓకేనండి ఓకేనండి అవసరం లేదు మనకి అక్కడ బైడెంటెడ్ ఉందా మైనెడ్ మోనోడెంటెడ్ ఉందా అని క్లియర్గా రాయొచ్చు మీరు ట్రై చేయండి సార్ టెస్ట్ యువర్ సెల్ఫ్ ఓకేనండి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకేనండి ఇవి different types of another three examples now next mana em chustamante bridged ligands unnapude manaki problems sir andulo koncham rules apply ayithe chinna 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 rules adda rules em undu okay na velipodam bridged ligand bridged complexes loki